ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తీవ్ర అనారోగ్యంతో కాసేపటి క్రితమే మరణించారు ఆయన వయస్సు యాభై నాలుగు సంవత్సరాలు మొన్నటి వరకు విచిత్రమైన క్యాన్సర్ వ్యాధితో పోరాడి ఈ మధ్య భారత్కు వచ్చాడు బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అయితే అంతలోనే ఈయన కుటుంబంలో విషాదఛయాలు అలుముకున్నాయి ఇర్ఫాన్ ఖాన్ తల్లి సైదా బేగం ఏప్రిల్ ఇరవై ఐదు ఉదయం కన్నుమూసింది కరోనా లాక్డౌన్ కారణంగా కన్న తల్లిని కడసారి చూపులకు నోచుకోలేకపోయాడు ఇక తన తల్లి అంత్యక్రియలను అతను వీడియో మాధ్యమం ద్వారా వీక్షించి ఎంతో తల్లడిల్లిపోయాడు కన్నతల్లి కన్నుమూసి నాలుగైదు రోజులు కాలేదు అప్పుడే ఇర్ఫాన్ ఖాన్ మరోసారి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిపాలై అకాలమరణం చెందడం బాలీవుడ్కు తీరని లోటు తీవ్ర అనారోగ్యంతో ఈయన ముంబైలోని కొకిలాబేన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్లో చేరారు యాభై నాలుగేళ్ల ఇర్ఫాన్ ఖాన్కు డాక్టర్లు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయన కోలుకోలేదు ఆయన గత కొన్ని రోజులుగా న్యూరో ఎండ్రోక్రిన్ ట్యూమర్ అనే అతి అరుదైన క్యాన్సర్ కారణంగా లండన్లో చికిత్స తీసుకున్నారు అంతేకాదు క్యాన్సర్ నుంచి కోలుకొని రీసెంట్ గా అంగ్రేజీ మీడియం అనే సినిమాలో ముఖ్య పాత్రలో నటించారు గతంలో ఈయన నటించిన పాన్సింగ్ తోమర్ సినిమాకు గాను జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు ఈయన మొదటి సినిమా సలాం బాంబే అంతేకాదు తన నటనతో ఎన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు తెలుగులో కూడా ఈయన మహేష్ బాబు హీరోగా నటించిన సైనికుడు సినిమాలో నటించారు ఇర్ఫాన్ ఖాన్ మృతితో బాలీవుడ్ విషాద్ ఇర్ఫాన్ ఖాన్ మృతితో బాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి